ఈ రోజు మనం అందరం ఇక్కడ రోడ్డు మీదకి వచ్చి నిలబడడానికి కారణం ఏంటి? మన డాక్టర్ల మీద, మన స్త్రీల మీద జరుగుతున్న అత్యాచారాలు, అది ఎక్కడో కాదు, అది హాస్పిటల్లోనే జరగడం అత్యంత అమానుషకరమైన విషయం. సో మనం ఏంటంటే మనకు సేఫ్టీ చూసుకోవాలి, మన జాగ్రత్త ఎలా చూసుకుంటారు, మన ఫ్యాకల్టీని ఎలా రక్షించుకుంటాం. సో ఇక్కడ రెండు పాయింట్స్ ఉన్నాయి. ఒకటేమో ప్రివెన్షన్ బెటర్ దాన్ క్యూర్. అసలు జరగకుండా చూడాలి, ఒకసారి జరగకుండా చూసుకోవడం ఒక ఎత్తు. ఇంకొకటి, జరిగిన తర్వాత అటువంటి దోషులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఎటువంటి శిక్ష పడాలంటే, ఇంకెవరైనా అటువంటి చేయాలంటే భయపడిపోవాలి. అది అట్లా గుర్తుగానే అందరూ ఆగిపోవాలి. అట్లా ఉంటే మన చట్టాలు, అప్పుడే మనం బాగుంటాం. మన పిల్లలంతా చిన్నపిల్లలు, హౌస్ సర్జన్స్, స్టూడెంట్స్, వీళ్ళందరూ ఆడపిల్లలు ఎక్కడెక్కడో డ్యూటీలలో 24 గంటలు కూడా చాలా ప్రదేశాలలో వెళ్ళవలసి వస్తుంది డ్యూటీ పరంగా. సో అన్ని చోట్ల కూడా మనం వాళ్ళకి అన్నింటికి రక్షణ కలిగించాలని మేము కోరుకుంటున్నాం. We want safe working conditions for all the women. If we are making them educated, let them have confidence in working also. All women anywhere across the country should be safe. We want safe working conditions for all women.